హాయ్ అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ శృతీస్ కార్నర్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే పొనుగంటి ఆకుతో పప్పుని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ పొనుగంటి ఆకు కళ్ళకు కూడా చాలా మంచిదండి. ఒక కప్పు దాకా పెసరపప్పును తీసుకుందాము. ఈ పెసరపప్పులోకి ఒకటి లేదా రెండు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకుందాము. సో ఈ విధంగా ఒకసారి నలుపుకుంటూ వాష్ చేసుకోండి. సో అందులో ఉన్న డస్ట్ కూడా పోతుంది. తర్వాత ఇందులోకి మళ్ళీ ఒకసారి వాటర్ని పోసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాము. తర్వాత వాటర్ని మాత్రం సపరేట్ చేసేసుకొని పప్పును మాత్రమే తీసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుందామో సేమ్ అదే కప్పుతో మూడు కప్పుల దాకా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా యాడ్ చేసేసుకొని పప్పు మొత్తాన్ని కూడా బాగా ఉడికేలాగా చూసుకోవాలి. పప్పుని కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. జాగ్రత్తగా కుక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు పప్పు కూడా కొంచెం కొంచెంగా దగ్గరికి వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. సో పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పప్పును కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, అలాగే శనగపప్పు, కొంచెం మినప్పప్పు ఇలా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 లేక 3 మిర్చి, అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసి వీటికి కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని పెద్ద స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటోని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడి, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఈ విధంగా యాడ్ చేసేసుకొని వీటన్నిటినీ కూడా కొంచెం మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి. టమాటోస్ అన్ని కొంచెం గుజ్జుగుజ్జుగా అయ్యేలాగా చూసుకోవాలి. మూత పెట్టేసి 1-3 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటోస్ అన్ని ఇలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి 1-3 నిమిషాల దాకా ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి 2-3 కట్టల పొనుగంటి ఆకు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే టమాటో పొనుగంటి ఆకు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దీన్నంతా కూడా మూత పెట్టేసి 1-3 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే పొనుగంటి ఆకులన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న పెసరపప్పు మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ పొనుగంటి ఆకుకి ఈ పెసరపప్పుని యాడ్ చేయడం వల్ల పొనుగంటి ఆకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా అంత షేర్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి తగినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 2-3 నిమిషాల దాకా మళ్ళీ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఈ పొనుగంటి కూర పప్పు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు స్టఫ్ ఆఫ్ చేసి ఈ కర్రీ అంతా కూడా నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పొనుగంటి కూర పప్పు అనేది ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కళ్ళకు కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.